Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టాగే నీ బాబే ఏం పేకలేకపోయా, నీ బాబే పేకల ఏం పేకలేకపోయా, ఎక్కడున్నాడు చూశారు కదా, ఏం పీకాడు ఏం చేశాడు. అట్టాగే ఆయన గురువు గారు, ఆయన దత్తతండ్రి, ఆయన దాంట్లోనే ఈయన కూడా నడుతున్నాడు, చూపిస్తాడు ఎక్కడున్నాడో ఏంటో, ఏం పీకుతాడో ఏంటో. మామూలుగా వాడు గుర్తు పెట్టుకోండి, అరిసె కుక్క కరవదు. సామెత ఉందా? ఎవరు పెట్టారు? నేను నువ్వు పెట్టావా? ఎప్పుడో పెద్దలు పెట్టారు. అరిసె కుక్క కరుతుందా? కరిసె కుక్క కరుతుందా? మనం చూస్తే అరిసె కుక్క ఎవడో, కరిసె కుక్క ఎవడో, ఎన్ని అవును. ఆయన పావుల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావుల, మేము రూపాయి పావుల, రూపాయి ఎక్స్ట్రా ఉన్నాం, నో ప్రాబ్లం. రూపాయి పావులు అంటే 120 సీట్లు అని ఆయనే చెప్పాడు. మాకు 120 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయన భాష మీద అర్థం చేసుకోండి, ఆయన పావుల కళ్యాణ్. ఇద్దరు కలిపి మళ్ళీ 25 సీట్లు. మొన్న 24 వచ్చినాయి ఆయనకి, 23కి, ఈయన 25కి. పావుల కళ్యాణ్కి ఈసారి ఇంకోటి పెరుగుద్దామా? లోకేష్ ములాఖాతులో చంద్రబాబు, నేను చంద్రబాబు కలుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మిణి గారు, లోకేష్ గారు కలిస్తే ఏముండదు దాంట్లో. ఎప్పుడో 70 పెళ్ళైన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కొత్త కలుతున్నారా? లోకేష్ ఉన్న చంద్రబాబు, లోకేష్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు కొత్త కలుతున్నారా? నేనేం చేయాలి కలిస్తే? రేపు బ్రాహ్మణి గారు కూడా పిలిపించారండి, అక్టోబర్ 7 రాత్రి 7 గంటలకి చంద్రబాబు జరిగిన అన్యాయానికి కొవ్వొత్తులు లైట్లు అన్ని. మొన్న పల్లెలు కోటమని పిలిపిస్తే డబ్బులు కోటమని ఏం కొట్టారు చూసారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. ఏదో అట్లా ఇంక ఎక్కువ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పల్లెలు కోటమన్నారు, వీళ్ళు ఏలం చేశారు, దేవుడు ఉన్నాడు. ఆయన భార్యను బామన బూతులు తిట్టించారు, కొడుకుని రోడ్డు మీద మన అందరం చూస్తూ ఉండగా ఈడ్చుకెళ్ళారు. మేమైతే అది చేయట్లేదు కదా, పల్లెలు కొట్టేవాళ్ళనే, డప్పులు కొట్టేవాళ్ళనే. సరే వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటున్నారు, పోతున్నారు. దాని గురించి ఎవరికి ఇబ్బంది ఉంటుంది? కొవ్వొత్తులు 7 గంటల నుంచి కాకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చేదా కొవ్వొత్తు పట్టు తిరగమని మాకేం కొడుతుంది?